నా వ్యక్తుల్ని తనతో పాటు వచ్చిన కాబోయే భర్తని కట్టేసి ఆ అమ్మాయిని చంపేస్తామని బెదిరించి ఐదుగురు దుండగులు నిత్యం పోలీసులు గస్తీ కాస్తూ సీఎం ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో డీజీపీ ఆఫీస్ కి 3 కిలోమీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతంలో ఇలాంటివి జరిగితే సంఘటనలు మన ప్రీతమ హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఒక 5 లక్షలు చెక్ ఆ అమ్మాయికి ఇచ్చి మా ముఖ్యమంత్రి గారు పరామర్శించమన్నారు పరామర్శించి వచ్చాము దిశ చట్టం కింద 7 రోజుల్లో నిందితులను పట్టుకుంటాము 14 రోజుల్లో నిందితులకు శిక్ష అమలు చేస్తామని చెప్పిన ఈ నాయకులు నిన్న గాక మొన్న చెక్ బౌన్స్ అయిందని చెప్పేసి చెప్పారు మహిళ మాన ప్రాణాలకు విలువ కట్టటమే కాక దారుణాతి దారుణంగా ప్రభుత్వ నాయకులే సాక్షాత్తు మహిళలే మోసం చేస్తున్నారు ఈ సంఘటన ఇలా ఉంటే ఈ విజయవాడ సంఘటన జరిగిన 2-3 రోజులకే మైలవరంలో ఒక సంఘటన ఒక సంఘటనని మనం మర్చిపోకముందే వెంట వెంటనే ఎన్నో సంఘటనలు మేము చూస్తున్నాం ఈ రోజును చూస్తే గూడూరు పట్టణంలో బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థిని ఇంట్లో సురక్షితంగా ఉన్నాను అని తల్లిదండ్రులు భావిస్తున్న సమయంలో ఇంట్లో సురక్షితంగా ఉన్న సమయంలో ప్రేమించలేదన్న ఒక్క ఆలోచనతోటి ఒక దుర్మార్గుడు దుష్టుడు దారుణాతి దారుణంగా ఆ అమ్మాయిని ఎంత ఘోరంగా అంటే మనం సమాజంలో ఉన్నామా లేదంటే నరమాంస భక్షకుల మధ్యలో ఉన్నామా అని ఆలోచించే విధానంలోకి తీసుకెళ్లే ప్రక్రియ ఈ రోజున జరిగింది అమ్మాయిని గొంతు కోసి ఇంకా చనిపోయిందో లేదో అన్న అనుమానంతో మళ్ళీ ఆ అమ్మాయిని ఊరేసి చంపేశాడంటే వాడంత నీచమైన వ్యక్తి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అంటే కనీసం తల్లిదండ్రుల మధ్య ఆయన వాళ్ళ మధ్యలో ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లేని ప్రభుత్వంలో ఈ రోజున మహిళలు యువతులు ఆడవాళ్ళు ఆడపిల్లలు ఉంటున్నా అంటే ఎంత దిగజారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం పదే పదే మాకు రక్షణ కల్పించండి మమ్మల్ని రక్షించండి మహాప్రభో అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా కూడా కంప్లీట్ గా ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ భద్రత కల్పించే విషయంలో కంప్లీట్ గా ఫెయిల్యూర్ పరిపాలన చేయటమే చేత కాదు ఈ ముఖ్యమంత్రి గారికి అనుకున్నాం కనీసం ఇంట్లో ఉన్న తన తోడబుట్టిన చెల్లెళ్ళకే న్యాయం చేసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్ర మహిళలకి ఏ విధమైన భద్రత కల్పిస్తాడు ఏ విధమైన భరోసా కల్పిస్తాడని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి అనే అమ్మాయికి మానభంగం చేసి చంపేశారని దాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకొని దిశ చట్టాన్ని ఒక దాన్ని తీసుకొచ్చారు అది అమల్లో లేని చట్టం ఇంతవరకు అమలు అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టించిన పోలీస్ స్టేషన్ని వైఎస్ఆర్సీపీ రంగులు వేసి దానికి దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి పేర్లు పెట్టి దిశ వెహికల్స్ అని చెప్పేసి ప్రజల ధనాన్ని వ్యర్థం చేసి ఆ వెహికల్స్ తీసుకొచ్చి మహిళా పోలీసులు దిశ పోలీసులు అని చెప్పేసి మహిళల్ని మభ్యపెడుతూ నిన్ననే మేము ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఒక
ఏం చెప్పాలంటే మా ముఖ్యమంత్రి గారు ఒక మా వ్యక్తి ఒక పురుషుడు అనుకున్నాము కానీ రీసెంట్ గా ఆయన ప్రెస్ మీట్ లో ఒక మహిళా ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పారు మేము దాన్ని నమ్మాల్సి వస్తుంది అన్నమాట అంటే ఈ రోజున 500 మంది పైగా ఈ 2 సంవత్సరాల కాలంలో అత్యాచారం చేయబడి చాలా మంది చనిపోయారు నీచాతి నీచంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దారుణాలు జరగవేమో ఇంత నిరంకుశత్వంగా ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేయడేమో ఇంటికి కూతవేట దూరంలో జరిగిన సంఘటనకే స్పందించని ఈ ముఖ్యమంత్రి ఎక్కడో జరిగిన సంఘటనలకి స్పందిస్తారు అనుకోవటం మా అవివేకమేమో కనీసం రోజు ఎన్నో సంఘటనలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది మనిళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉంటున్నారు కనీసం మీ ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఈ రోజున ఆడపిల్లల్ని ఎట్లా మేము ప్రొటెక్ట్ చేయాలి ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలని చెప్పి తర్జన భర్జన పడే పరిస్థితుల్లో ఉన్నారు ఈ రాష్ట్రంలో కనీసం ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా రక్షణ లేదంటే ఇక ఏ విధంగా వాళ్ళు భరోసాగా పిల్లల్ని బిడ్డల్ని బయటికి పంపించాలండి సిగ్గుచేటు ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గా ఉండటం నేను చాలా సిగ్గుపడుతున్నా మీకు మీకు ఇచ్చిన కర్తవ్యం నిర్వర్తించలేనప్పుడు రాజీనామా చేయండి మేడం ఎందుకు ఈ రాష్ట్రంలో ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు అమలులో లేని చట్టాలను మీరు ముందుకు తీసుకొచ్చి జనాల్ని మభ్యపెట్టి మేము శిక్షలు వేస్తున్నాం నిందితుల్ని పట్టుకుంటున్నాం వాళ్ళని మేము శిక్షిస్తున్నాం అని ఎందుకు చెప్తున్నారు మేడం మీ మనస్సాక్షిని ఎందుకు చంపుకుంటున్నారు మీ సాక్షి పేపర్లో చెప్పిన అబద్ధాలే జనాల ముందుకు తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నారు ఒక్క నిందితుడినైనా ఒక్క వెదవనైనా పట్టుకున్నారా ఎంతమంది నిందితులకు ఈరోజు శిక్షలు పడ్డాయి ప్రకాశం జిల్లా మీ వాలంటీరు నడవలేని పరిస్థితి అంగవైకల్యం ఉన్న బిడ్డ దారుణాతి దారుణంగా కాల్చి చంపేశారే స్నేహలత ఆ జాబ్ కైల్లో వస్తున్న పిల్లని తీసుకెళ్లి దారుణాతి దారుణంగా కాల్చి చంపేస్తే వాళ్ళ తల్లి బోరమని ఏడుస్తుంది నేను దిశ యాప్ కాల్ చేశాను కాల్ సెంటర్ కాల్ చేస్తే వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేదు వాళ్ళు సరైన టైంలో స్పందిస్తే నా బిడ్డ బతికేదేమో అని చెప్పి బోర్వల్ ఏడుస్తుంది ఆ తల్లికి ఏమని సమాధానం చెప్తారు మేడం మీరు మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మా గారు స్నేహలతను పరామర్శించడానికి వెళ్లి ఆ మహాతల్లి సన్మానాలు చేయించుకోవడానికి వెళ్ళింది పక్క వీధిలో శాలువాలు కప్పించుకొని బొక్కేలు తీసుకోవటానికి సిగ్గనిపించట్లే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నానా యాగి చేసిన రచ్చ చేసిన వాసిరెడ్డి పద్మా గారు ఈరోజు మీకు అధికారం చేతిలో ఉంది కదా మరి ఎంతమంది నిందితుల్ని పట్టుకున్నారు మీరు ఎంతమంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తున్నారు ఎంతమంది తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారు హోమ్ మినిస్టర్ ఉండి కూడా మహిళా నాయకులు ఉండి కూడా గన్ను కంటే ముందు మా అన్న వస్తాడు అని పంచ డైలాగులు వేసిన మహాతల్లి ఎక్కడుందో ఒక్క సంఘటన పైన స్పందించట్లేదు అంటే ప్రతిపక్షంలో ఉంటేనే స్పందిస్తారా అధికారంలో ఉంటే చెవులు మూసుకుపోతాయా కళ్ళు మూసుకుపోతాయా వినిపించవా వాళ్ళ తల్లిదండ్రులు కన్న బిడ్డలు బిడ్డలు కాదా ఆడపిల్లలు కాదా వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన ఆవేదన కాదా ప్రతిపక్షంలో ఉంటేనే మీకు స్పందన ఉంటుందా లేదంటే చెవుల్లో సీసం పోసుకుంటున్నారా కళ్ళు కనిపించట్లేదా నాయకులకి ఈ రోజున వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులందరికీ కూడా ఈరోజు కళ్ళు కనిపించట్లేదా ఎన్ని సంఘటనలు నట్ట నడి రోడ్డు మీద వైజాగ్ లో ఒక ఆడబిడ్డను పొచ్చి చంపేశారు విజయవాడలో ఒక ఆడపిల్లను కత్తి పోట్లతో పొడి చంపేశాడు విధవ దర్జాగా తిరుగుతున్నారు రోడ్ల మీద
ఒక్కడికంటే ఒక్కడికి శిక్ష పడిందా? శిక్ష పడినట్టు మీరు చూపిస్తున్నారా? ఒక్క నిందితున్నాడు మీరు పట్టుకుంటున్నారా? అంతే, దొంగలకు అధికారం వస్తే, రౌడీలకు అధికారం వస్తే, రౌడీలు నాయకులైతే పరిపాలన ఎలా ఉంటదని ఈ రోజున మా కళ్ళతోటి మేము చూస్తున్నాం. నాయకుడు సరైన వాడైతే ఆ నాయకత్వంలో ఉన్న ప్రతి ఒక్కడు సరిగ్గానే ఉంటాడు. నాయకుడే సరిగ్గా లేడు, సరైన నాయకత్వం లేదు కాబట్టే ఇట్లా ఏడ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆడపిల్లలకి రక్షణ భద్రత కల్పించే విషయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చచ్చిపోయింది. పక్క రాష్ట్రాలు వాళ్ళు సానుభూతి చూపించే పరిస్థితికి ఈరోజు రాష్ట్రం దిగజారిపోయింది. ఇన్ని సంఘటనలు, ఎన్ని సంఘటనలు, ఆడపిల్లల కణాలంటేనే భయం వేస్తుంది. అలాంటి పరిస్థితికి రాష్ట్రాన్ని మీరు దిగజార్చారు. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒక అన్నలా తోడుంటది. దిశ యాప్, మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే మీ పక్కన మీ అన్నయ్య ఉన్నట్టే చెప్పటం కాదు సార్, చేతుల్లో మీ చేతల్లో చేసి చూపించండి. ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలకు? మీరు స్వయాన మీ కాన్స్టిట్యూన్సీలో జరిగిన పులివెందర్లో జరిగిన నాగమ్మ అనే మహిళని ఎంత దారుణంగా చంపారండి. ఆమె ఒక దళిత మహిళ, ఆ గేదెల్ని గొర్రెల్ని కాసుకోవడానికి వెళ్ళిన మహిళని వాళ్ళు ఎంత దారుణంగా చంపేశారండి. రాళ్ళు చెప్పుకోరాని చాట, చెప్పుకోలేని విధంగా రాళ్ళు కూర్చి కొట్టి గాజు పెంకులతోటి సీసాలు పగలగొట్టి ఆమెను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ రోజు నీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికైనా సరే ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే స్పందించకపోగా ఈ రోజున బౌన్స్ అయ్యే చెక్కులు ఇచ్చి ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఆ అందరికి నమస్కారం. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, నిన్నగాక మొన్న ఒక 10 రోజుల క్రితం అనుకుంటా సీఎం గారింటికి కూతవేటు దూరంలో కాబోయే భర్తతో కలిసి కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకుందామని కృష్ణానది ఇసుక తిన్నెల్లో కృష్ణానది తీరానికి వచ్చిన వ్యక్తుల్ని, తనతో పాటు వచ్చిన కాబోయే భర్తని కట్టేసి ఆ అమ్మాయిని చంపేస్తామని బెదిరించి 5 దుండగులు నిత్యం పోలీసులు గస్తీ కాస్తూ సీఎం ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో, డీజీపీ ఆఫీస్కి 3 కిలోమీటర్ల దూరంలో, పోలీస్ స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతంలో ఇలాంటివి జరిగితే సంఘటనలు, మన ప్రీతమ హోమ్ మినిస్టర్ గారు వచ్చి 5 లక్షలు చెక్కు ఆ అమ్మాయికి ఇచ్చి మా ముఖ్యమంత్రి గారు పరామర్శించమన్నారు, పరామర్శించి వచ్చాము. దిశ చట్టం కింద 7 రోజుల్లో నిందితులను పట్టుకుంటాము, 14 రోజుల్లో నిందితులకి శిక్ష అమలు చేస్తామని చెప్పిన ఈ నాయకులు నిన్నగాక మొన్న చెక్ బౌన్స్ అయిందని చెప్పేసి చెప్పారు. మహిళ మాన ప్రాణాలకి విలువ కట్టడమే కాక దారుణాతి దారుణంగా ప్రభుత్వ నాయకులే సాక్షాత్తు మహిళలే మోసం చేస్తున్నారు. ఈ సంఘటన ఇలా ఉంటే ఈ విజయవాడ సంఘటన జరిగిన
రెండు మూడు రోజులకే మైలవారంలో ఒక సంఘటన. ఒక సంఘటనని మనం మర్చిపోక ముందే వెంట వెంటనే ఎన్నో సంఘటనలు మేము చూస్తున్నాం. ఈ రోజును చూస్తే గూడూరు పట్టణంలో బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థిని ఇంట్లో సురక్షితంగా ఉన్నాను అని తల్లిదండ్రులు భావిస్తున్న సమయంలో ఇంట్లో సురక్షితంగా ఉన్న సమయంలో ప్రేమించలేదన్న ఒక ఆలోచనతోటి ఒక దుర్మార్గుడు దుష్టుడు దారుణాతి దారుణంగా ఆ అమ్మాయిని ఎంత ఘోరంగా అంటే మనం సమాజంలో ఉన్నామా లేదంటే నరమాంస భక్షకుల మధ్యలో ఉన్నామా అని ఆలోచించే విధానంలోకి తీసుకెళ్లే ప్రక్రియ ఈ రోజున జరిగింది. అమ్మాయిని గొంతు కోసి ఇంకా చనిపోయిందో లేదో అన్న అనుమానంతో మళ్ళీ ఆ అమ్మాయిని ఊరేసి చంపేశాడంటే వాడంత నీచమైన వ్యక్తి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే కనీసం తల్లిదండ్రుల మధ్య ఆయన వాళ్ళ మధ్యలో ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లేని ప్రభుత్వంలో ఈ రోజున మహిళలు యువతులు ఆడవాళ్ళు ఆడపిల్లలు ఉంటున్నా అంటే ఎంత దిగజారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. పదే పదే మాకు రక్షణ కల్పించండి, మమ్మల్ని రక్షించండి మహాప్రభో అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా కూడా కంప్లీట్ గా ఈ ప్రభుత్వం మహిళలకి రక్షణ భద్రత కల్పించే విషయంలో కంప్లీట్ గా ఫెయిల్యూర్. పరిపాలన చేయటమే చేత కాదు ఈ ముఖ్యమంత్రి గారికి అనుకున్నాం. కనీసం ఇంట్లో ఉన్న తన తోడబుట్టిన చెల్లెళ్ళకే న్యాయం చేసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్ర మహిళలకి ఏ విధమైన భద్రత కల్పిస్తాడు, ఏ విధమైన భరోసా కల్పిస్తాడని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారో నాకైతే అర్థమవ్వట్లేదు. ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి అనే అమ్మాయికి మానభంగం చేసి చంపేశారని దాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకొని దిశ చట్టాన్ని ఒక దాన్ని తీసుకొచ్చారు. అది అమల్లో లేని చట్టం, ఇంతవరకు అమలు అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టించిన పోలీస్ స్టేషన్ని వైఎస్ఆర్సీపీ రంగులు వేసి దానికి దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి పేర్లు పెట్టి దిశ వెహికల్స్ అని చెప్పేసి ప్రజల ధనాన్ని వ్యర్థం చేసి ఆ వెహికల్స్ తీసుకొచ్చి మహిళా పోలీసులు దిశ పోలీసులు అని చెప్పేసి మహిళల్ని మభ్యపెడుతూ నిన్ననే మేము ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఒక ఏం చెప్పాలంటే మా ముఖ్యమంత్రి గారు ఒక మా వ్యక్తి ఒక పురుషుడు అనుకున్నాము, కానీ రీసెంట్ గా ఆయన ప్రెస్ మీట్ లో ఒక మహిళా ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పారు. మేము దాన్ని నమ్మాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఈ రోజున 500 మంది పైగా ఈ 2 సంవత్సరాల కాలంలో అత్యాచారం చేయబడి చాలా మంది చనిపోయారు. నీచాతి నీచంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దారుణాలు జరగవేమో, ఇంత నిరంకుశత్వంగా ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేయడేమో. ఇంటికి కూతవేట దూరంలో జరిగిన సంఘటనకే స్పందించని ఈ ముఖ్యమంత్రి ఎక్కడో జరిగిన సంఘటనలకి స్పందిస్తారనుకోవటం మా అవివేకమేమో. కనీసం రోజు ఎన్నో సంఘటనలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మనిళ్లలో కూడా ఆడవాళ్లు ఉంటున్నారు, కనీసం మీ ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఈ రోజున ఆడపిల్లల్ని ఎట్లా మేము ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలని చెప్పి తర్జన భర్జన పడే పరిస్థితుల్లో ఉన్నారు ఈ రాష్ట్రంలో.
కనీసం ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా రక్షణ లేదంటే ఇక ఏ విధంగా వాళ్ళు భరోసాగా పిల్లల్ని బిడ్డల్ని బయటికి పంపించాలండి? సిగ్గుచేటు ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గా ఉండటం నేను చాలా సిగ్గుపడుతున్నా. మీకు మీకు ఇచ్చిన కర్తవ్యం నిర్వర్తించలేనప్పుడు రాజీనామా చేయండి మేడం. ఎందుకు ఈ రాష్ట్రంలో ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు అమలులో లేని చట్టాలను మీరు ముందుకు తీసుకొచ్చి జనాల్ని మభ్యపెట్టి మేము శిక్షలు వేస్తున్నాం, నిందితుల్ని పట్టుకుంటున్నాం, వాళ్ళని మేము శిక్షిస్తున్నాం అని ఎందుకు చెప్తున్నారు మేడం? మీ మనస్సాక్షిని ఎందుకు చంపుకుంటున్నారు? మీ సాక్షి పేపర్లో చెప్పిన అబద్ధాలే జనాల ముందుకు తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నారు? ఒక్క నిందితుడినైనా ఒక్క వెదవనైనా పట్టుకున్నారా? ఎంతమంది నిందితులకు ఈరోజు శిక్షలు పడ్డాయి? ప్రకాశం జిల్లా మీ వాలంటీరు నడవలేని పరిస్థితి, అంగవైకల్యం ఉన్న బిడ్డ దారుణాతి దారుణంగా కాల్చి చంపేశారే. స్నేహలత ఆ జాబ్ కెళ్ళి వస్తున్న పిల్లని తీసుకెళ్లి దారుణాతి దారుణంగా కాల్చి చంపేస్తే వాళ్ళ తల్లి బోరం అని ఏడుస్తుంది. నేను దిశ యాప్ కాల్ చేశాను, కాల్ సెంటర్ కాల్ చేస్తే వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేదు, వాళ్ళు సరైన టైంలో స్పందిస్తే నా బిడ్డ బతికేదేమో అని చెప్పి బోర్వ అని ఏడుస్తుంది. ఆ తల్లికి ఏమని సమాధానం చెప్తారు మేడం మీరు? మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మా గారు స్నేహలతను పరామర్శించడానికి వెళ్లి ఆ మహాతల్లి సన్మానాలు చేయించుకోవడానికి వెళ్ళింది పక్క వీధిలో శాలువాలు కప్పించుకొని బొక్కేలు తీసుకోవటానికి. సిగ్గనిపించట్లే? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నానా యాగి చేసి రచ్చ చేసిన వాసిరెడ్డి పద్మా గారు ఈ రోజు మీకు అధికారం చేతిలో ఉంది కదా, మరి ఎంతమంది నిందితుల్ని పట్టుకున్నారు మీరు? ఎంతమంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారు? హోమ్ మినిస్టర్ ఉండి కూడా, మహిళా నాయకులు ఉండి కూడా గన్ను కంటే ముందు మా అన్న వస్తాడు అని పంచ డైలాగులు వేసిన మహాతల్లి ఎక్కడుందో? ఒక్క సంఘటన పైన స్పందించట్లేదు. అంటే ప్రతిపక్షంలో ఉంటేనే స్పందిస్తారా? అధికారంలో ఉంటే చెవులు మూసుకుపోతాయా, కళ్ళు మూసుకుపోతాయా, వినిపించవా? వాళ్ళ తల్లిదండ్రులు కన్న బిడ్డలు బిడ్డలు కాదా, ఆడపిల్లలు కాదా? వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన ఆవేదన కాదా? ప్రతిపక్షంలో ఉంటేనే మీకు స్పందన ఉంటుందా? లేదంటే చెవుల్లో సీసం పోసుకుంటున్నారా? కళ్ళు కనిపించట్లేదా నాయకులకి? ఈ రోజున వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు అందరికీ కూడా ఈరోజు కళ్ళు కనిపించట్లేదా? ఎన్ని సంఘటనలు నట్ట నట్ట నడి రోడ్డు మీద వైజాగ్ లో ఒక ఆడబిడ్డను పొచ్చి చంపేశారు. విజయవాడలో ఒక ఆడపిల్లను కత్తి పోట్లతో పొట్టి చంపేశాడు విధవా. దర్జాగా తిరుగుతున్నారు రోడ్ల మీద, ఒక్కడికంటే ఒక్కడికి శిక్ష పడిందా? శిక్ష పడినట్టు మీరు చూపిస్తున్నారా? ఒక్క నిందితున్నట్టు మీరు పట్టుకుంటున్నారా? అంతే, దొంగలకు అధికారం వస్తే, రౌడీలకు అధికారం వస్తే, రౌడీలు నాయకులు అయితే పరిపాలన ఎలా ఉంటది అని ఈ రోజున మా కళ్ళతోటి మేము చూస్తున్నాం. నాయకుడు సరైన వాడైతే ఆ నాయకత్వంలో ఉన్న ప్రతి ఒక్కడు సరిగ్గానే ఉంటాడు. నాయకుడే సరిగ్గా లేడు, సరైన నాయకత్వం లేదు కాబట్టే ఇట్లా ఏడ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆడపిల్లలకి రక్షణ భద్రత కల్పించే విషయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చచ్చిపోయింది. పక్క రాష్ట్రాల వాళ్ళు సానుభూతి చూపించే పరిస్థితికి ఈరోజు రాష్ట్రం దిగజారిపోయింది. ఇన్ని సంఘటనలు, ఎన్ని సంఘటనలు, ఆడపిల్లలు కనాలంటేనే భయం వేస్తుంది. అలాంటి పరిస్థితికి రాష్ట్రాన్ని మీరు దిగజార్చారు. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒక అన్నలా తోడుంటది. దిశ యాప్ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే మీ పక్కన మీ అన్నయ్య ఉన్నట్టే,
చెప్పటం కాదు సార్, చేతుల్లో మీ చేతుల్లో చేసి చూపించండి ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలకు. మీరు స్వయానా నీ కాన్స్టిట్యూన్సీలో జరిగిన పులివెందర్లో జరిగిన నాగమ్మ అనే మహిళని ఎంత దారుణంగా చంపారండి. ఆమె ఒక దళిత మహిళ, ఆ గేదెల్ని గొర్రెల్ని కాసుకోవడానికి వెళ్ళిన మహిళని వాళ్ళు ఎంత దారుణంగా చంపేశారండి. రాళ్ళు చెప్పుకోరాని చాట, చెప్పుకోలేని విధంగా రాళ్ళు కూర్చి కొట్టి గాజు పెంకులతోటి సీసాలు పగలగొట్టి ఆమెను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ రోజు నీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికైనా సరే ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే స్పందించకపోగా ఈ రోజున బౌన్స్ అయ్యే చెక్కులు ఇచ్చి ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఆ యువతుల కుటుంబాల్ని మోసం చేస్తుంది. ఇంకా ఎన్ని సంఘటనలు మేము చూడాలి? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6 టీంలు జరిగిన సంఘటనపై స్పందించి సీఎం గారు 6 టీంలు వేస్తే వాడు తెల్లారేసరికి ఉరేసుకొని చచ్చాడు. అది పరిపాలన అంటే అది. ఒక్కొక్కరికి ఏ విధవకైనా తప్పు చేయాలి అంటే వెన్నులో ఒడుకు పుట్టాలి. పరువు పోయిద్దేమో, నేను తలెత్తుకోలేనేమో, ఎక్కడో తప్పు చేసి వచ్చాను, ఎవడి తెలియదు అనుకుంటే ఆ సార్ వేసిన టీములకి వాడు పరువు పోయిద్దేమోనని చెప్పి వాడు ఉరేసుకొని చచ్చాడు. ఈ రోజున ఈ 2 సంవత్సరాల కాలంలో మీ పరిపాలనలో ఒక్కడికైనా శిక్ష వేశారా? ఒక్కడికైనా భయం కలిగించారా? నేర చరిత్రలు, రక్తపు మరకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రుద్దుతున్నారు. ఆడపిల్లల ఉసురుతో నింపేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఈ ఉసురు మిమ్మల్ని కమ్ముకోక దీనికి సమాధానం చెప్పక తప్పదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, మహిళా కమిషన్ గారు ప్రతిపక్షంలో ఉంటేనే కాదు అధికారంలో ఉన్న మీరు చేత కాకపోతే, మీ కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేర్చలేకపోతే రాజీనామా చేసేయండి. అమలులో లేని చట్టాలని తీసుకొచ్చి ప్రజల ముందు మభ్య పెట్టద్దు. అమలులో లేని చట్టాలను తీసుకొచ్చి మేము శిక్షలేస్తున్నాము, నిందితుల్ని పట్టుకుంటాము, అబద్ధం.